హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్లె వంట. ఈరోజు మాపల్లె వంట ఛానల్లో మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా కావాల్సినవి మనకి దీంట్లో చాలా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ అలాగే పచ్చిమిర్చి టమాటో అది ఆప్షనల్, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ నాకు నచ్చుతుంది, పుల్లగా ఉంటుందని కొంచెం అందుకే వేసాను. ఇష్టం లేకపోతే మీరు వదిలేసేయండి. చూసారు కదా, ఆలు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి. దీంట్లో కావాలంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యాప్సికం వేసుకోవచ్చు, ఇంకా పచ్చి బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. నేను మాత్రం ఆలు, క్యారెట్, మిర్చి, టమాటో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి దీంట్లో చేస్తున్నాం మనం కొత్త కుండలో. వీడియోలో చూసారు కదా నిన్న దీవెన ఛానల్లో, దీంట్లో చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైం నేను ఈ కుండలో మట్టి దాంట్లో చేయడం, అందుకే సిమ్లో పెట్టాను. హీట్ అయితే ఎక్కువ పగిలిపోతుందంట. సిమ్లో పెట్టేసి కొంచెం పాతగా అయ్యేదాకా ఒక 2-3 సార్లు ఉండే వరకు జాగ్రత్తగా ఉండాలంట. ఆ తర్వాత ఏం పర్లేదు. కొంచెం వెజ్ బిర్యానీ కాబట్టి కార్తీక మాసంలో కొంచెం నాన్ వెజ్ తినకూడదు కదా, అందుకనే వెజ్ కొంచెం నెయ్యి వేసాను. అది కొంచెం హీట్కి కరగాలి. చాలా గడ్డగట్టింది ఇప్పుడు ఉన్న ఈ వెదర్కి, చలికి మస్తు చల్లగాలి వస్తుంది. ఏదో తుఫాను ఉందంట చెన్నయ్య, నివర్ అంట, నివర్ తుఫాను. అలాగే నెయ్యితో పాటు కొంచెం నివర్ కమ్ ఆయిల్ కూడా వేసుకుందాం. కుండలో మీకు అంతే కనిపిస్తుంది, కొంచెం వేసాను నేను. దీంట్లో కొత్త కుండ వాటర్ వేసి నిన్న వేసాను వీడియో చేసిన తర్వాత, 24 గంటలు అయిపోయింది. తర్వాత ఆయిల్తో సీజనింగ్ చేయమన్నారు కదా, అందుకే చేశాను. ఆయిల్ రాసేసి కాసేపు అలా ఉంచాను. తెలీదు మళ్ళీ స్మెల్ వస్తుందో లేదో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎలా ఉందో అనేసి. మట్టి మట్టి మంచిది, చిన్నప్పుడు మట్టి తినలే తినలే తినే ఉంటాం. నీకు ఇస్తున్నారు చలికి ఫుల్ జలుబులు. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనకి బిర్యానీ కాబట్టి కొద్దిగా బిర్యానీ ఆకు అలాగే యాలకులు, చెక్క, వర్షం ఒకటి ఇప్పుడు ఒక్క నిమిషం దొరకట్లేదు లవంగాలు. ఒక్కొక్క స్పైసీగానే ఉండాలి, లవంగాలు ఎక్కువగా వేసుకున్నాం. అలాగే కొంచెం షాజీరా, ఇవన్నీ ఫ్రై అవ్వాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మసాలాలన్నీ. మీడియం ఫ్లేమ్లో పెడతాను, సింగిల్ కాకుండా. మరీ స్లో మోషన్ అవుతుంది, నాకంటే ఎక్కువ స్లో అవుతుంది. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేస్తేనే బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి భయమైపోయింది ఇంట్లో వండాలని. కప్పులు ఎంత జాగ్రత్తగా వాడతామో దీన్ని కూడా అంతే వాడాలి. పర్లేదు, లేట్ అయినా పర్లేదు, కొంచెం స్లోగానే సరే. అలవాట్లో పొరపాట్లు ఇలా అని ఇలా కొట్టేమనుకో గంటనే అంతే సంగతులు. ఇంకా ఏమో తెలియదు ఎన్ని రోజులు ఉంటుంది నా చేతిలో. అలాగే దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ మొత్తం వేసాను. దీవెన ఉంది పక్కన తింటుందంటే క్యారెట్. ఆలు
ఆలూ తినడంట చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందరికీ తెలుసు కాకపోతే నేను కుండలో చేయడం ఫస్ట్ ఎలా ఉంటుందో చేద్దాం అనేసి అలాగే రాని వాళ్ళు కూడా ఉంటారు అన్నీ వచ్చిన వాళ్ళు ఉంటారు అన్నీ రాని వాళ్ళు ఉంటారు ఇవన్నీ స్లో మోషన్లో మగ్గిద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రీన్ మూత కూడా వచ్చిందిగా యూజ్ చేద్దాం సాల్ట్ వేద్దాం కొంచెం మర్చిపోయాను తొందరగా మగ్గుతాయి ముక్కలు కంట పట్టేలాగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూద్దాం ఒకసారి మూత తీసి కొంచెం మగ్గిపోయాయి కదా దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న టమాటా ఇట్లా లేకపోతే వేసుకోకండి వేస్తే చాలా బాగుంటుంది మీ ఇష్టం అది టమాటా వేయకూడదు కదా వెజ్ ఫ్రై వెజ్ రైస్ ఉంటుంది వెజ్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ సేమ్ ఒకటే కాకపోతే దాన్ని అన్నం ఆల్రెడీ వండేసి ఈ ముక్కలన్నీ ఫ్రై చేస్తాం ఆయిల్లో అప్పుడు అన్నం కలుపుతాం బాయిల్డ్ రైస్ దీంట్లో ఏంటి బియ్యం కడిగేసి వాటర్లో ఉడికిస్తాం అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ వెజ్ ఫ్రైడ్ రైస్కి వెజ్ బిర్యానీ దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర పుదీనా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది బాగా ఇష్టం పుదీనా స్మెల్ కలర్ఫుల్గా ఉంటుంది కదా వెజ్ బిర్యానీ స్మెల్ చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లేదంటే లంచ్కి డిన్నర్కి కర్రీ లేకుండా ఓన్లీ మెరుగు చట్నీతో కూడా తినేయచ్చు ఈజీగా స్పూన్ వేసుకుని ట్రావెల్లో జర్నీ చేసినప్పుడు స్కూల్కి కాలేజీకి ఆఫీస్కి వండడానికి కూడా చాలా ఈజీ కూరగాయలేనప్పుడు కూడా ఏ కూరగాయ అంటే ఆ కూరగాయ తీసి వేసుకోవచ్చు ఈజీ కాబట్టి ఇప్పుడు ఇది కూడా కొంచెం మనకి పచ్చివాసన పోయేంత వరకు పుదీనా అలాగే టమాటా ఉడకాలి కొత్తిమీర కూడా మగ్గిపోవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి నెక్స్ట్ మనకి వాటర్ ఎంత కావాలో వేసుకుందాం నేను ముందు బియ్యం 1 గ్లాస్ బియ్యం కడిగాను 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి మీరు దీంట్లో కాబట్టి అదే ప్రెషర్ కుక్కర్లో వండితే 1కి 1.5 వేసుకోండి ఎందుకంటే అది మన మూత తీయం కాబట్టి దాంట్లో కొంచెం స్టీమ్తో అవుతుంది కాబట్టి వాటర్ తక్కువగానే పడుతుంది దీనికి 1కి 2 వేసుకోండి అది పాత బియ్యం అంటే నాకైతే అందాజగా తెలిసిపోతుంది మనం దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకున్నాం బియ్యం కడిగేసి పెట్టేసాను ఆల్రెడీ నేను అందులో వాటర్ తీసేసి ఏంటి అక్క పలకట్లేదు అలాగే దీంట్లో కొద్దిగా గరం మసాలా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అన్ని ఒక స్పూన్ దాన్ని సారీ ధనియాల పొడి కూడా ఉంది దీంట్లోని కొంచెం వేసాను కొంచెం క్వాంటిటీ కాబట్టి మనం చేసేది అందులో స్పైసీగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు రైస్ వేసుకున్నాం ఫస్ట్ రైస్ వేసి ఒకసారి కలిపేసుకున్నాం ఉడుకుతున్నాం కదా 2 కేజీస్ వాటర్ అంటే మనకి 1/2 కిలో రైస్ అంటే ఎక్కువనే ఉడుకుతుంది వెజిటేబుల్ చేశాను కాబట్టి నేను ఒక గ్లాసే వేసాను ఒకసారి వండి చూస్తే ఒక ఐడియా వస్తుంది సిమ్లో పెట్టేసుకొని రైస్ వేసి ఒకసారి వెజిటేబుల్స్ మొత్తం కలిపేసి ఆ తర్వాత వాటర్ వేసుకున్నాం ఫస్ట్ వేస్తే మన కలర్ చేంజ్ అయిపోయింది కారం కూడా అవసరం లేదు గరం మసాలా వేసాము అలాగే పచ్చిమిర్చి వేసాము మసాలా దినుసులు అన్నీ వేసాం కాబట్టి
రింగ్ లైట్ కలర్ చేంజ్ అవుతుంది అందుకే మీకు కలర్ చేంజ్ లాగా చూపిస్తుంది ఇప్పుడు వాటర్ వేసుకుందాం మనకి ఎంత కావాలో అంత అలాగే salt salt కూడా వేస్తాను కొత్తగా చేసే వాళ్ళైతే ఎంత వేయాలి అవన్నీ మనకు తెలియదు అనుకో మధ్య మధ్యలో చూస్తూ కొంచెం మనకి రైస్ పట్టుకొని చూస్తే అర్థమైపోయేది అప్పుడు వాటర్ ఎక్కువగా ఉంటే ఒక స్పూన్ తో తీసి బయట వేయడం అదే తక్కువ అనుకుంటే కొంచెం వాటర్ పైన జల్లేడం నేనైతే అలాగే చేసేదాన్ని స్టార్టింగ్ లో కొంచెం వేద్దాం సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేనే కాదు ఎవరైనా అంతే చేస్తారు కొంచెం పలుకుంటే ఉంది వాటర్ జల్లుతారు పైన ఎక్కువ అవుతుంది అనుకుంటే చిన్న స్పూన్ తీసుకొని ఆ పక్క పక్కన వాటర్ అంతా తీసేస్తాను నేను అప్పుడు సిమ్ లో పెట్టేసి మూత పెడితే కరెక్ట్ గా అవుతుంది ఎవరు చెప్పరు కొన్ని కొన్ని మనమే తెలుసుకోవాలి సొంత ఐడియాల తోటి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికిన తర్వాత మీకు చూపిస్తా లాస్ట్ లో ఎలా వచ్చింది చూద్దాం ఒకసారి చూసారు కదా మనం వేసిన వాటర్ అంతా కరెక్ట్ గా సరిపోయింది ఆవిరి కూడా బయటకు వచ్చేసింది స్టవ్ ఆపేద్దాం అంతే కుండలో వెజిటేబుల్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది తినడమే ఆలస్యం ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చింటే అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా పల్లె వంట థ్యాంక్ యూ సో మచ్ బాయ్ జబర్దస్త్ దీవెన్ బాబు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి రోజు మీకు తప్పదు ఇది నేను కూడా చెప్తాను స్టార్టింగ్ లోనే చెప్పాను ఓకేనా అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసాను ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్